జీవితంలో గెలుపోటములు సహజమని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. క్రీడా స్ఫూర్తితో పోటీ తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ జయంతి సందర్భంగా ఓయూలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు. కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. బండారు విజయలక్ష్మి గారు అందరూ కూడా చాలా కత్తిరిస్తున్నారు. శారీరకమైనటువంటి ఒక ఫిట్నెస్ తో పాటు మెంటల్ యొక్క ఫిట్నెస్ కూడా చాలా అవసరం. ఒక్కోసారి ఆడగాడు ఆడేటప్పుడు అతనికి సరిగా రన్స్ రాకపోతే నిరుత్సాహపడి వెళ్ళిపోతారు. కానీ అలానే నిలబడి ఉదయ ప్రోగ్రాన్ని మనం చేస్తాం. కాబట్టి ఆ ఓపిక పట్టుదల ఆటలతో వస్తాయి. స్వామి వివేకానంద గారు చెప్పినారు ఏమంటే, మనము ప్రతి వాళ్ళు ఉక్కు నరాలు ఇనుప కండరాలు వజ్రతుల్యమైనటువంటి సంకల్ప శక్తి ఉండాలని, అలాంటి యువతనే ఫిట్ ఇండియా. కాబట్టి మీరందరూ చాలా ఉపయోగకులు, చాలా ఉత్సాహంగా కనపడుతున్నారు.